నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. కొమరం భీం జిల్లా కాజనగర్ మండలం సారసాలో అటవీ శాఖ మహిళా అధికారిణి అనితపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు తన అనుచరులతో కలిసి చేసిన పాశవిక దాడిని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జిల్లా ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఈరోజు భువనగిరి రైల్వే స్టేషన్ నుండి బాబు జగజ్జీవనరావు చౌరాస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ షాహిని శర్మ మాట్లాడుతూ, ఆదివారం సెలవు దినం అని చూడకుండా ఫారెస్ట్ భూములు కాపాడడానికి వెళితే మహిళల్ని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కర్రలతో ఎమ్మెల్యే తమ్ముడు అనుచరులు దాడి చేయడం అమానుషమని అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని ఫారెస్ట్ బీట్ అధికారి సోమ నర్సయ్యను డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు విధులకు హాజరు కావాలని చెప్పారు. కాగా తమ వర్గం మహిళ ఫారెస్ట్ అధికారిపై దాడిని ఖండిస్తూ ఆ సామాజిక వంజని సంఘం నాయకులు కార్యకర్తలు రైతు బజార్ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులపై చేసిన దాడిని ఖండించాలి. మాకు ఆదివారం సోమవారం సెలవులు ప్రభుత్వ సెలవులు అనేది వర్తించకుండా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో భూ కబ్జాదారులైనటువంటి రాజకీయ నాయకులు వెనక హస్తాలతోటి మామూలు ప్రజానీకాన్ని ముందుకేసి మమ్మల్ని ఈ విధంగా శిక్షించడం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంతకుముందు మహబూబ్ నగర్ లో కూడా ఎమ్మెల్యే గారు దాడి చేశారు, ఇదే రకంగా జరుగుతూ పోతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మాకు అండదండలు ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి
ఖండించాలి. అటవీ అధికారిని పై చేసిన దానిని ఖండించాలి. ఖండిస్తూ వందర సంఘం కులస్థలం అందరం బోనీ యాదాద్రి భవనంలోకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకా ముందుగా ఎలాంటి దాడులు జరిగినచో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొన్న మన గతంలో పనిచేసిన పోచంపల్లి మండలం ఎప్పుడైనా కూడా పోచంపల్లి మండలం ఏ పని పార్టీ చెప్పినా ఆ పని కరెక్ట్గా నాయకులు కార్యకర్తలు కూడా చాలా గొప్పగా పనిచేసే మండలం అంటే పోచంపల్లి మండలం. ఎక్కడ కూడా ఎక్కడ పొరపక్షం లేకుండా కలిసికట్టుగా ఏదైనా వస్తే కూడా ఆ మండలిని వాళ్ళ డిస్కస్ చేసుకుని బయట దాటుకోకుండా అక్కడ డిస్కస్ చేసుకుంటూ
అట్లా ఉండి గొప్ప శక్తిగా ఎన్ని మండలం అంటే పోచంపల్లి కూడా. అదేవిధంగా ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీ కొత్తగా మనం చేసినాం. పోచంపల్లి మున్సిపాలిటీ కూడా 100% ఎన్ని మనకు 12-13 వార్డు అవుతున్నాయి, 11 వార్డు అవుతున్నాయి. గెలుచుకోవాలంటే మీరు మొన్న ఎట్లా మున్సిపల్ మొత్తం మండలాలకు పోయి సర్పంచ్ చేశారో అదేవిధంగా మండల నాయకులు మొత్తం వచ్చి కూడా మన వార్డు వచ్చి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈరోజు రేపంత కౌన్సిలర్ కాబోయే కౌన్సిలర్ దగ్గర ఉన్నారు కాబట్టి మీరంతా వార్డు వార్డుగా ప్రతి ఇంటింటి పోయి సభ్యత చేయించుకుంటే ఏంటంటే తద్వారా ఒక పరిచయం అయిపోతుంటే పార్టీకి సభ్యత తీసుకుంటే రేపు మళ్ళీ మనం ఓటు చేసే అవకాశం ఓటు అడగడానికి కూడా ఈజీ ఉంటుంది. వాళ్ళకి సమస్యలు కూడా కొంచెం ఇప్పుడే మీరు మన సమస్యలు తెలుసుకునేట్టుగా సమస్యలు పరిష్కారాలు చేసేగా అన్నిటికీ అందుబాటులో ఉంటాడు అనే పేరు మనం తెలుసుకుంటాం మంచి అవకాశం. కాబట్టి చాలా గొప్పగా మున్సిపాలిటీ చాలా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. మండలంతో పాటు మున్సిపల్ కూడా ఎక్కువ చేసుకోవాలి, మధ్యకి ఇన్ఛార్జ్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం సుఖిశాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఏఈఓ భాస్కర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ప్రదాత పైల మల్లారెడ్డి 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మరమ్మతుల కోసం పైల మల్లారెడ్డి 1 కోటి రూపాయలతో ఆలయ అభివృద్ధి చేశారని ఏఈఓ అన్నారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ నరసింహ, సాయిరామరెడ్డి, శంకరయ్య, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేపడతారని చెప్పేసి సాయిరెడ్డి గారు చెప్పిండ్రు. ఆ మరమ్మతులు కావాల్సిన ఎస్టిమేట్స్ అవన్నీ ఏమని చెప్పేసి సాయిరెడ్డి చెప్పగా ఈ రోజు మేము దేవస్థానం తరఫున సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి నివేదిక కూర్చొని మేము వచ్చాము. సుమారు ఆయన చెప్పిన ప్రకారంగా సుమారు 1 కోటి రూపాయలు పట్టుకుని మరమ్మతులకు చెల్లించిన సిద్ధంగా ఉందని చెప్పేసి సాయిరెడ్డి గారు మల్లారెడ్డి గారు చెప్పారు. దాని ప్రకారంగా ఆ వన్నీ మొత్తం సంయుక్తంగా మా దేవస్థాన ఇంజనీర్ పరిశీలనలో సాయిరెడ్డి గారు చెప్పిన ప్రకారంగా మరమ్మతులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ప్రచారం తక్కువని చెప్పేసి ఈనాటి సమావేశంలో మా దృష్టికి వచ్చింది. మేమేమనుకుంటామంటే ఈ టెంపుల్లో జరిగిన 4 విశేషోత్సవాలు అనగా ఏకాదశి, శివరాత్రి, శ్రీరామనవమి, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, ఈ 4 ఉత్సవాలకు కమిటీలు ఏర్పాటు చేసుకొని కమిటీల ద్వారా విస్తృత ప్రచారం ప్రజలలో తీసుకెళ్లి ఉత్సవాలను రాబోయే ఉత్సవాలను మరీ దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మేము ఆ యువ దృష్టి కూడా తీసుకెళ్తాము. ఆ రకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి మేము మా యువ సాయిరెడ్డి గారు సూచించిన ప్రకారంగా, బుచ్చిరెడ్డి గారు సూచించిన ప్రకారంగా కొన్ని గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని జరగబోయే ఉత్సవాలు మొత్తము అత్యంత దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో ఈరోజు ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్, భువనగిరి శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ నాగరాజు, జడ్పీటీసీ ముగుల శ్రీనివాస్ తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అంతగా జరిగింది రాజవ కాలంలో మనం నాయక కార్యకర్త మనం డిప్యూటీ సార్ చెప్పినట్టుగా గ్రామాలలో ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే ఉన్నారు. మండలం చాలా అప్పటికింత వరకు మనం అది ఇబ్బందులు పడ్డాం. మరి రాబో కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ నడుపుతున్న పార్టీ కాబట్టి ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు పార్టీ ప్రొడక్షన్ కోసం మనం అందరం కూడా బాగా కష్టపడవలసి ఉంటుంది. ఊళ్ళో ఉండదు మనకు సభ్యత ఈరోజు క్రియాశీల సభ్యత 100 రూపాయలు పద్ధతులు మరియు ఎస్సీ ఎస్టీకి అయితే 50 రూపాయలు ఉంటుంది, సాధారణ 30 రూపాయలు ఉంటుంది. మనం మినిమం ట్రాక్ చేసుకోవాలి. చాలా మనం అన్ని మండలతో పోల్చుకుంటే మన దగ్గర జనాభా ఎక్కువ విలువ మండలం ఇదంతా ఫస్ట్ అయితే 11 వరకు మనం సభ్యతలు తెలుసుకోవాలనే సంకల్పంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా అందరం నాతో పాటుగా మన ఇప్పుడు ఎమ్మెల్సీ కట్టపడతారు కూడా ఎవ్రీడే వాచ్ చేస్తుంటాడు. అందరికీ ప్రతి గ్రామంలో కష్టపడి గ్రామ గ్రామం తిరిగి తిరిగి లేబర్ టెంట్ వేసుకొని అందరికీ సభ్యతను అభివృద్ధి చేసుకోవాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం శివారులో ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో తండ్రి ముఖ్యర రవీంద్రరెడ్డి, కొడుకు ముఖ్యర జీవరెడ్డిలు సంఘటన స్థలంలోనే దుర్మరణ పాలయ్యారు. రాజాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఆదివారం రోజు తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించి అనంతరం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా, మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మెంబర్షిప్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలు కూడా వచ్చి అందరు కూడా మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఎక్కడ చూసినా తెలంగాణలో కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా గులాబీ మయమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో కూడా కాలనీ వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకొని సభ్యత్వం తీసుకొని మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. కేసీఆర్ గారే గత 5 సంవత్సరాల సంది కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసిండు. మాకు మంచిగా సాగునీరు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఆసరం పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఇచ్చే ఘనత మన సీఎం కేసీఆర్దే కాబట్టి మేము ఆయన పార్టీలో ఉంటాం, ఆయన దాంట్లో ఉంటామని కూడా పెద్ద ఎత్తున అందరు కూడా తండోపతండాలు వచ్చి పార్టీ ధన్యవాదాలు. జై తెలంగాణ. గవర్నర్ టీఆర్ఎస్ అత్యధిక స్థాయిలో మీరు వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది జాయిన్ అయితే ఆ జాయిన్ అయిన వలన అంతర్గతంగా విభేదాల వల్ల ఈ రాష్ట్రం మున్సిపాలిటీలో ఏ విధంగా మీకు గెలుపులు సాధ్యమైతే సాధ్యమైతే 28కి 28 సీట్లు మేమే గెలుపు. నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ లో గల శ్రీకృష్ణ గార్డెన్స్ లో టీఆర్ఎస్ నాయకుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి గ్రామాల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని బహిరంగ సభను నిర్వహించారు. మరి ఒక కార్యాచరణ రూపొందించుకుని మనకి ముందుకు వెళ్తామన్నా ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు నిజాంపేట మున్సిపాలిటీ, దిల్లీ మున్సిపాలిటీ, మన కంపెనీ మున్సిపాలిటీతో పాటు గేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 2 సర్కిళ్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజురామం సర్కిల్, 5 సమావేశాలు, పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే 10-15 రోజుల్లో ఏ రకంగా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించాలనే మన ఈ యొక్క 20 రోజులు 15 రోజులు మనం ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పండుగ వాతావరణం జరుపుకోవాలి. అందుకే ఈరోజు మనం పాఠశాలలో పెట్టుకుని భోజనం ఏర్పాటు చేసేది ఖచ్చితంగా చేయమని చెప్తే ఈరోజు పుట్టిన ఈ సెమినార్ మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన అధినేత టీఆర్ఎస్ పార్టీ అధినేత
మరి వారి ఇచ్చిన పిలుపు మేరకు నవి గారికి వేదిక నుంచి రాకపోతున్నాం. అలాగే కృష్ణమూర్తి గారు కూడా వేదిక నుంచి రాసిన విజ్ఞప్తి. మరి ఒక కార్యచరణ రూపొందించుకొని మనకి ముందుకు వెళ్తామన్నా ఆ కార్యచరణలో భాగంగానే ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు నిజాంపేట మున్సిపాలిటీ, దిల్లీ మున్సిపాలిటీ, కంపెనీ మున్సిపాలిటీతో పాటు గేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 2 సర్కిళ్ళు, కుత్బుల్లాపూర్ సర్కిల్, గాంధీరామం సర్కిల్, 5 సమావేశాలు పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే 10-15 రోజుల్లో ఏ రకంగా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ యొక్క 20-15 రోజులు మనం ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పండుగ వాతావరణం జరుపుకోవాలి. అందుకే ఈరోజు మనం పాఠశాలలో పెట్టుకుంటే భోజనం ఏర్పాటు చేసేది ఖచ్చితంగా చేయమని చెప్తే ఈరోజు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ ని ఈ నెలలో పెట్టారని చెప్పి మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన అధినేత టీఆర్ఎస్ పార్టీ అధినేత మరి వారు ఇచ్చిన పిలుపు మేరకు మంచి మనకి వేదిక రాబోతూ ఉంది. దీని ద్వారా మనం ఇప్పుడు గతంలో గత వారికి 3 గ్రామ పంచాయతీలుగా ఉండే కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీలు పడాలని అని కూడా మరి నిజాంపేట లక్షణం జనాలని అంత పెద్ద జనాలు ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి అందరి నాయకులు కూడా వేదిక పోయిన నాయకులు కానీ కింద అందరి కార్యకర్తల నాయకులు కానీ మనందరం కూడా కలిసి నడుము బిగించి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని తీస్తామని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఉందని చెప్తా ప్రజలను ఆదరిస్తా ఉన్నారు. మనం చూసినారు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మనం ప్రీమియర్ గెలుచుకోలేదాం, కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోలేదాం. అదేవిధంగా ఏ ఇక్కడ పోయినా సరే ప్రజలకు మనకి మంచి ఆదరణ అందిస్తూ ఉన్నాడు, మంచి స్పందన ఉన్నది. సరే మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని కడకలు పూర్వపెట్టక కావచ్చు, నిజాంపేట కొన్ని మార్గం కావచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా వారు ఎందుకంటే వారితోనే కార్యక్రమం తెలుసు. మొన్న జరిగిన ఎన్నికల్లో నేపథ్యం వేరు, ఆ పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి మరి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే మానవేంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన ద్వారానే పరిస్థితులు ప్రజలకు ఉంటుంది. కానీ మనం కూడా అధికార పార్టీ అభ్యర్థులైన గెలుస్తామని చెప్పి గుడ్ కాన్ఫిడెన్స్ అని పోదు. మనందరం కూడా ప్రజలకు వెళ్ళి మనం చేసిన మంచి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి శుక్రవారి గురించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అలా చాలా నిర్దిష్టంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకొని ప్రణాళిక బద్ధంగా వెళ్ళి మనం మెంబర్షిప్ కార్యక్రమం దిగులు చేసుకుని ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాని తర్వాత 30 నిమిషాలు మరి చక్కగా ఒక ట్యాంకర్ ఫిక్స్ చేసుకుని ఆ ద్వారా ముందుకు ముందుకు వెళ్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఎక్కువ ఉన్నా మరి అంటే ఏదో మరి పేపర్ ఇవ్వడం కాదు, దాంట్లో ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వలేదు. మరి చాలా వ్యతిరేకమైన ఓటు నమోదు జరుగుతుంది ఇక్కడ, సరేనా? సభ్యత్వ నమోదు జరుగుతుంది, పార్టీ సభ్యత్వ నమోదు. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అందరికీ కూడా మరి ఒక మెంబర్షిప్ అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కానీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బుక్స్ తీసుకొని ఇంటర్ పెట్టేసుకుంటే మనం మర్చిపోవడము, ఊరుకమ్మ అయితే అయిపోతాము. అలా కాకుండా
మరి మెంబర్షిప్ లో మన ఉదాహరణకి నిజాపేట నిజాపేట దగ్గర నుంచి 30-35 ఖాళీలు ఇవ్వాలంటే ఒక అప్లికేషన్స్ ఉంటాయి. రాజకీయ పవర్ ఉంటుంది, ఇందిరాగాంధీ పవర్ ఉంటుంది, 180 ఉంటుంది, ఇంతియాజ్ ఉంటుంది, అదేవిధంగా చెప్పిన రోజు చాలా ధాన్యం బస్సులు ఉంటాయి, శ్రీనివాస ఖాళీ. కాబట్టి అలా ఇక్కడే ఖాళీ ఎవరు బాగా చూస్తుందో అది ఎవరైతే చాలా జాగ్రత్తగా పగలు. రాజ్యసభ సభ్యులు మరి కేసీఆర్ గారికి అత్యంత ఆయన ఎదురు చూస్తుంటే సంతోష్ గారు వచ్చినట్టే మరి కేసీఆర్ వచ్చినట్టు ఆయన మన విచారణకు వచ్చినాడు. ఆయన మంచి నాయకులు అరే రకరకాల ఎమ్మెల్యే మంచి ఉంటారు, ఎమ్మెల్సీ మంచి ఉంటారు, అరే కలిసి మంచి ఉంటుంది, యువకులు మంచి ఉంటుంది, బాగా ప్రకటించాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఇంకా మనం డబ్బేసారి చేయాలి, ఇక మనమంతా ఏమో నడిపిస్తాం, 90% కూడా 10% రావాలంటాం, ఇప్పుడు 10% కూడా హలో ఫోన్ కింద పెట్టు. హలో